వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగపట్ట సీనియర్ నాయకుడు షౌకత్ అలీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు తాను ఉంటున్న 66వ వార్డు నుంచి బ్రీఫ్ కేస్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన తన అనుచరణంలో ప్రచారానికి పదును పెట్టారు వైసీపీ నుంచి టికెట్ రాలేదన్న విషయాన్ని తెలుసుకున్న తన అభిమానులు కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారని పట్టుబడడంతో వార్డులోని ప్రచారానికి శ్రీకారం చుట్టారు 15 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నానని ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు అందేలా విశేష కృషి చేశానని అలాంటిది తనకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు ప్రచారంలో భాగంగా స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేశారు తన భార్య ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు ప్రజాభిమానమే తన భర్తను గెలిపిస్తుందని చెప్పారు అరవై ఆరో వార్డు ప్రజలు కోరేది ఒకటే మీ అందరికీ తెలుసు షౌకత్ అనే వ్యక్తి ఒక పార్టీని నమ్మి 11 సంవత్సరాలుగా కష్టపడి పార్టీని బలోపేతం చేయడానికి అధికారం లేకపోయినప్పుడు కూడా అదే పార్టీని నమ్మి ఈరోజు మోసపోయినమ్మా ఖచ్చితంగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను మీరందరూ కూడా నాకు న్యాయం చేసిస్తారని అందరూ కూడా అన్నారు ఒక మాట ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము నువ్వు భయం పడవద్దు ఖచ్చితంగా నీ గెలిపిస్తాం ఎందుకంటే నీకు అన్యాయం జరిగిందని అందరూ చెప్పారు కాబట్టి ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా ఏదైతే అధికారం లేనప్పుడు నేను ఏదైతే మీకు సేవ చేశానో ఈరోజు అధికారం ఇస్తే దానికన్నా ఎక్కువ చేస్తానని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను ఈరోజు మీ తాలూకా నమ్మకం విశ్వాసంతోనే ఆ దేవుడి మీద నమ్మకం ఉంది నాకు కనుకే ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కనుక మీరందరూ కూడా నన్ను దీవించండి వార్డు సమస్యలు అయితే మీ అందరికీ తెలుసు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఎందుకంటే స్థానికంగా నేను ఉంటాను ఇక్కడ మీతో ఎప్పుడూ కూడా అనేక పరిచయాలు మీ ఇంటికి రావడం మీతో కలవడం మీ సమస్యలు తెలుసుకోవడం చేయడం జరిగింది ఇప్పుడున్న ఎవరైతే అపోజిషన్ నాకు ఉన్నారో వాళ్ళ గురించి మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చారా ఒక పార్టీకి ఆ పర్ల పర్ల వాడి తరపునండి ఒక పార్టీ తరపునండి 11 సంవత్సరాలు జెండా మోసాము జెండా మోసనందుకు వాళ్ళు మోసం చేస్తారు 2 కోట్ల అమ్ముకు పడిపోయారు ప్రజలకి డబ్బు అయితే ముఖ్యం కాదు మంచి నాయకుడిని చూసారు షౌకత్ అలీ గారు ఎన్నో సేవలు చేశారు పార్టీ రాకముందు కూడా ఎన్నో పనులు చేశారు మేము డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము ఇప్పటికీ కూడా అమ్మ షౌకత్ అలీ గారు అంటే ఒక గొప్ప నాయకుడు ఒక నాయకుడిని చూసాము అతనిలో మేము అతనికి తప్పనిసరిగా మేము ఓటు వేసి గెలిపిస్తాము మేము ఉన్నాము అతని తరపు నుండి అతన్ని గెలిపిస్తాము అంటే ప్రతి ఒక్కరూ మాట ఇస్తున్నారండి అదే మాట ప్రజలు ఒకటే చెప్తున్నారు అమ్మ డబ్బు ముఖ్యం కాదు ఒక గొప్ప నాయకుడిని మాకు పనులు చేసి పెడతారు ఈరోజు డబ్బు ఇస్తారు రేపు డబ్బు మళ్ళీ తిరిగి అడుగుతారు ఆ డబ్బు మాకు అవసరం లేదు ఇక్కడే పుట్టిన పెరిగారు షౌకత్ అలీ గారు అందరికీ తెలుసు ప్రజలకు సేవ చేసుకోవడానికే ప్రజల ముందుకే వస్తున్నారు ప్రజల మనిషి అండి ప్రజల మనిషి మాకు కావాలమ్మా మాకు డబ్బు ఇచ్చే మనిషి మాకు వద్దు నా భర్త 11 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని తిరిగారు మీకు అందరికీ తెలుసు అయితే పార్టీ 2 కోట్లు అడిగింది 2 కోట్లు ఇచ్చి ఈ రోజు ఇస్తాం కానీ 2 కోట్లు ఎవరి మీద సంపాదించమంటారు డబ్బు కోసం పదవి కోసం ఆశపడి నా భర్త పొలిటికల్లో రాలేదు రాజకీయం చేయాలంటే డబ్బు కోసం అయితే వేరే పార్టీ తిరిగేవారు ప్రజల్లోకి వచ్చారు ప్రజా సమస్యలు తీర్చాలనే వచ్చారు 11 సంవత్సరాల నుంచి ఏ పదవి ఆశించకుండా ప్రజా సమస్యలపై పోరాడి ఈ రోజుకి నిలుకునే ఈరోజు ప్రజలను అడుగుతున్నారు నా భర్తని మీరు కోటీశ్వర్ల రాజకీయంలో రావాలనుకుంటున్నారా పేదవాడైనా సరే ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు గెలిపించుకొని పిలవగానే పిలిచే వ్యక్తి మీకు కావాలా కోటీశ్వరుల రాజకీయాలకు రావాలంటే మీరు ఆలోచించుకోండి మీరు ఆశీర్వదించండి మీరు గెలిపించండి నేను వాగ్దానం ఇస్తున్నాను ఈరోజు ఎలాగైతే మీ గడపకు వచ్చి నేను మాట ఇస్తున్నాను అదే విధంగా నా గడపకి రండి నేను మాట ఇస్తున్నాను మీ అందరికీ ఏ పనైనా సరే చేసి చూపించే బాధ్యత నాది ఒక్క అవకాశం ఇచ్చి నా భర్తను గెలిపించుకుని రావాల్సిన బాధ్యత మీ అందరిపైన పెడుతుంది